తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. నా రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆయా పోస్టుకు 2 లక్షలు ఇచ్చామనడం అవాస్తవం. నేను అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే దేనికైనా సిద్ధం. హెచ్ఎంపేట సర్పంచ్ ప్రతినిధి పాల మహేశ్వర రెడ్డి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం హనుమంతు నాయుడుపేట సర్పంచ్ ప్రతినిధి పాల మహేశ్వర రెడ్డి మీడియా సమక్షంలో మాట్లాడుతూ తాను అవినీతికి పాల్పడ్డానని తనపై నిందలు వేస్తూ రాజకీయ ఎదుగుదల చూడలేక దానమ్మ అనే మహిళతో అవినీతి ఆరోపణలు చేయించారు కొందరు వ్యక్తులు. గ్రామస్తులు సమక్షంలో ఆరోపణలు రుజువు చేయాలని హనుమంతు నాయుడుపేట సర్పంచ్ ప్రతినిధి పాల మహేష్ సవాల్ విసిరారు. తన కుటుంబ సభ్యుల రాజకీయంగా ఎదుగుదలను తట్టుకోలేక కావాలనే కొందరు నాపై బురద జల్లుతున్నారని మహేష్ రెడ్డి అన్నారు. ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేసుకోవడానికి సిద్ధమని హనుమంతు నాయుడుపేట సర్పంచ్ ప్రతినిధి పాల మహేష్ రెడ్డి ప్రకటించారు. బుధవారం విలేకరులతో హనుమంతు నాయుడుపేటలో మాట్లాడారు. హెచ్ఎంపేట గ్రామ పెద్దలు మాట్లాడుతూ కొందరు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని సర్పంచ్ ప్రతినిధి మహేష్ రెడ్డిపై ఆరోపణలు రుజువు చేస్తే తామే రాజీనామా చేయిస్తామని పెద్ద కేసు నాయుడుపేట చిన్న కేసు నాయుడుపేట సీతారాంపురం హనుమంతు నాయుడుపేట గ్రామస్తులు స్పష్టం చేశారు. వీటిపైన పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వివరించారు. ఈ సందర్భంగా పాల మహేష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో నా సొంత మేనల్లుడు భార్యకు అంగన్వాడీ పోస్టు ఇప్పించుకోలేకపోయానని తెలిపారు. దానమ్మకు అంగన్వాడీ సహాయకురాలు ఇవ్వాలని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లామని ఆమెకు ఏకగ్రీవంగా మద్దతు పలికామని ఇప్పుడు రాజకీయ కక్షతో ప్రత్యర్థి వర్గం నాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. 2 లక్షల రూపాయలు ఎవరి సమక్షంలో అందజేశారో హనుమంతు నాయుడుపేట పంచాయతీ ప్రజల సమక్షంలో బహిరంగ చర్చ పెట్టి రుజువు చేయాలని ఆయన ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మల మండలము, నాది ఎచ్చనపేట సర్పంచ్ ప్రతినిధిని నేను. చిన్నకేసి నడిపాడు మాది. నా మీద అదే అంగన్వాడి ఆయీ పోస్ట్ వచ్చింది. అంగన్వాడి ఆయీ పోస్ట్ రాగానే నాకు సాయం చేయమని కొందరు వ్యక్తులు అది దానమ్మ అనేసి వ్యక్తి నట్ల దానమ్మ అనేసి వ్యక్తి వాళ్ళు ఆవిడ వచ్చేసి మాకు కొద్ది సాయం చేయండి మేము పేదోళ్ళమని చెప్తే సరే అని ఊగొట్టేశాను. ఊగొట్టిన తర్వాత మన ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మామూలుగా వీళ్ళు పేదోళ్ళని ఇవ్వండి అని చెప్పాను. వాళ్ళు సరే అనేశారు. అనేసిన తర్వాత మరి ఏది జరిగిందని తెలియదు, ఏదో మెరిట్ ప్రకారంగా లేకపోతే ఇంకేది జరిగిందనేది మనకు తెలియదు. వేరే వ్యక్తికి అయిపోయింది. వేరే వ్యక్తికి అయిపోగానే నేను వచ్చే వేరే వ్యక్తికి సపోర్ట్ చేశాననేసి వాళ్ళు ఆంభావం పెట్టుకొని నా మీద బురద చల్లే కార్యక్రమానికి ఏవో డబ్బులు ఇచ్చామనేసి మీడియా ముందుకు వచ్చేసి నిజంగా మేము డబ్బులు ఇచ్చామనేసి చెప్తాను. అదే కానీ నిజమైతే వాళ్ళకి దమ్ము ధైర్యము నీతి జాతి ఉంటే నాకు అది నిరూపిస్తే నేను ఎక్కడికైనా సిద్ధము. ఎక్కడ బయట పెట్టినా సరే నేను వస్తాను. దమ్ముంత మా పంచాయతీ తీరి మా పంచాయతీలోనికే రమ్మని ఒక మాట నాతో నాకు ఇచ్చాననేసి నిజాయితీగా ఉంటే దమ్ముంత రమ్మానండి. కానీ ఒట్టు ఆరోపణలు చేసి మా ఎదుగుదల చూసి మా తమ్ముడు కూడా జడపెట్టేసి ఇక్కడ ఇవన్నీ ఏదో వెనక నుంచి 4 రావులు ఎసరడానికి పైదిరిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎప్పుడైనా సరే నిజాయితీగా ఉన్నోడి మీద ఏది చేసినా సరే నిజాయితీగా ఉంటాము. మాకు వాళ్ళు ఎన్ని చెప్పేసినా మాకున్నీ ఇక్కడ ప్రజలు నా మీద ఎటువంటి ఆరోపణలు కానీ ప్రజలు అయితే చెయ్యలేరు. వాళ్ళు ఏదో ఊహించుకున్నంత ఈజీ కాదు. నా మీద బురద జల్లే విధానం అది తప్పుడు ప్రసారం అని అందరికీ తెలుసు, మా ప్రజలకి తెలుసు. అదే నాకు 2 లక్షలు ఇచ్చామంటారు కదా వాళ్ళు. అదే కానీ బహిరంగంగా ఎక్కడికి వచ్చైనా సరే మేము 2 లక్షలు ఇచ్చాం నీకు అనేసి నిరూపిస్తే ఏ ఆధారాలతో నిరూపించినా సరే నేనేనికైనా సిద్ధం. మా రాజకీయ భవిష్యత్తు ఎదిగిదోల చూడలేక కొందరు వ్యక్తులు వెనక్కుండి నడిపించినట్టుగా మాకు అనుమానాలు కలుగుతున్నాయి. కానీ ఎంత చేసినా మేము ఇక్కడ నిజాయితీ ఉండడమే. నేను వైఎస్ఆర్ పార్టీ అనే మాట కానీ నేను రెబల్గా గెలిచాను. ప్రజలు అండతో గెలిచినోడు నేను. నాకు ఎంత అవినీతి చేసేస్తామన్నా సరే నమ్మిన వాళ్ళు ఇక్కడ లేరు. దమ్ముంతే నాకు నిరూపించండి. నేను ఎక్కడికైనా మీటింగ్కి సిద్ధం. మా పంచాయతీలో పెట్టినా నేను సిద్ధం.